జిల్లా రేపల్లెలో 20వ పశుగణన కార్యక్రమం నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కడపలో ప్రారంభించిన సందర్భంగా రేపల్ల పశువుల వైద్యశాలలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులు పెంచే వారి సంఖ్య పెరగాలని, అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించాలని ఆయన తెలియజేశారు. ఈ విషయ సేకరణదారు అంటే ఎన్యూమరేటరు, ఈ పశువుల లెక్కలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఐడి కార్డు కూడా ఇస్తారు. వారిని వారు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు, మేము పశువుల లెక్కలు తీసుకోవడానికి వచ్చామని చెప్పినప్పుడు సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఈరోజు మన స్థూలధనం, ఈరోజు మన జీడిపి రేట్ ఇంత బాగుంది రాష్ట్రంలో అంటే అది కేవలం రైతాంగం, అంటే అది ఆక్వా రైతు అవ్వచ్చు, మన అగ్రికల్చర్ రైతు అవ్వచ్చు, అలాగే ఈ పశు సంవద అంతా కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో మనం అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఉన్నాం. వాటిపైన ఉన్నటువంటి ఉత్పత్తులు అన్నింటినీ కూడా ప్రాపర్గా మార్కెట్ చేయగలుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు కనపడతా ఉంది. ఇంట్లో ఈరోజు ఈ గణన కార్యక్రమం దేశంలో పశు సంపద గురించి, అలాగే ఉన్నటువంటి జీవాలన్నింటి గురించి కూడా ఒక గణన చేసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి నూతనమైనటువంటి సంక్షేమ పథకాలు ఎలాంటి అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి వాతావరణం, ఒక మంచి రాష్ట్రం, ఒక మంచి దేశం చేయాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం జనగణన చేసేసి మనం దాని తద్వారా అలా ఏజ్ గ్రూపుల్లో ఉన్నటువంటి మొన్న మనం చేసాం గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే చేశారు. ఎందుకు చేశారు, ఎలాంటి మనుషులు ఎలాంటి వయసులో ఏ వయసులో ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసినట్టు సర్వేనే ఇలాంటి సర్వే కూడా చేస్తే తప్పకుండా ఎలాంటి జీవాలు ఎంత ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఎలా పెంపొందించాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఎన్నో సబ్సిడీలో మనకి గేదెలకి లోన్లు ఇస్తూ ఉన్నాం, కాకపోతే మనం గేదెలు ఎక్కడ తెచ్చుకుంటా ఉన్నాం, హర్యానా తెచ్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పశు సంపదను పెంచాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి ఒక మనకి ఒక ఇది పెట్టే కండిషన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పశు సంపదను మనం పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక స్థిరత్వం రావాలి అంటే ఇవన్నీ కూడా పెరిగితేనే అది వస్తుంది, మంచి ఆర్థిక మూలాలన్నీ కూడా గట్టిగా పడతాయని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తులు పెరగాలి, రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు తద్వారా ఒక స్థిరత్వానికి రావాలనే లక్ష్యంతోనే ఇలాంటి నూతనమైన పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. మనం ఈ క్యాంపులు పెట్టడమే కానీ ఎలాగైతే మనుషులకు మెడికల్ క్యాంప్ పెడతామో అలాగే ఈ యొక్క జీవాలన్నిటికీ కూడా క్యాంపులు పెట్టడం, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం, మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క మినీ గోకులం ఉంటే ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, హైజీనిక్లో మనకి పాల ఉత్పత్తి వస్తుంది, అలాగే ఎలాంటి అంటురోగాలు కూడా రాకుండా. అంటే పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు గేదెలకి ఆవులకి కూడా ఎన్నో రకమైనటువంటి రోగాలు వస్తున్నాయి, అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఎలాగైతే మనిషి మన చుట్టుపక్కల పరివారం కాపాడుతూ ఉంటాం, అలాగే ఇలాంటి జీవాల చుట్టుపక్కల పరివారం కాపాడాలని లక్ష్యంతోనే ఈ యొక్క మినీ గోకులాలు కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారు. తద్వారా ఈ దేశ ప్రగతికి ఒక ప్రతిష్టకి చాలా మూలమైనటువంటి ఈ యొక్క పశు సంవర్ధన అంతా కూడా మనం బలపరం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు గతంలో లాగా కేవలం ఒక రైతే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఈరోజు ఇది ఒక వ్యాపారంగా చేసుకుంటూ వాళ్ళు కాళ్ళ మీద నిలబడుతూ ఇంకా 100 మందికి జీవన ఉపాధి కల్పించే లక్ష్యంతో కూడా ఈ యొక్క చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు మెరుగైన విధంగా చేసే విధంగా ఒక టెక్నాలజీ వాడుకుంటూ ఈరోజు చాలా లేటెస్ట్ టెక్నాలజీ చాలా వాటిల్లో వచ్చినాయి. పాలు మనం గేదెలను పెంచడంతో పాటు వాళ్ళకి దాణా తయారు చేయడంతో పాటు దాంతోపాటు మిల్క్ ఈల్డింగు అన్నీ కూడా చాలా టెక్నాలజీ అన్నీ కూడా వాడుకుంటూ ఒక మంచి స్టేబుల్ వ్యాపారంగా చేసే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా తద్వారా ఈ గణన మూలంగా మనకి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అవసరమైన ఫీడ్ కానీ కావాల్సినటువంటి దానా కానీ మనం ఉత్పత్తి చేయాల్సినటువంటి దానా కానీ వాటికి మనకి సబ్సిడీ ప్రకారంగా ఇవ్వాల్సిన ఇవన్నీ కూడా ఒక మనం ఒక టేబుల్లో ఫార్మాట్లో చేసుకుని తప్పకుండా రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలమని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క పశుకరణ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం.